సౌర తుఫాన్లు అనేవి సూర్యుడిపై వస్తాయి. వాటి ప్రభావం భూవాతావరణంలో కనిపిస్తుంది. సూర్యుడి ఉపరితలం నుండి బలమైన సౌర తుఫాను ఎగిసిపడుతుంది. దీన్ని కరోనల్ మాస్ ఇజెక్షన్ అంటారు. ఈ సౌర తుఫాన్లు గంటకు కొన్ని మిలియన్ల మైళ్ళ వేగంతో తీసుకొస్తాయి. సౌర తుఫాన్ల వల్ల చాలా ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అలాగే రేడియేషన్ కూడా. ఈ తుఫాన్లు ఒక్కోసారి బిలియన్ల కొద్ది అణుబాంబులకు ఈక్వల్ అయిన ఎనర్జీని కలిగి ఉంటాయి. ప్రతి 11 ఏళ్ళకు ఒకసారి ఈ సౌర తుఫాన్లు వస్తాయి. ఒక్కోసారి అవి రోజుల్లోనే చాలాసార్లు వస్తాయి. సూర్యుడి ఉపరితలాన్ని కరోనా అంటారు. ఇందులో శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి. ఇవి క్లోజ్ అయినప్పుడు ఒకేసారి శక్తిని విడుదల చేస్తాయి. దానిని సిఎంఈ అంటారు. ఈ సమయంలో భారీ పేలుళ్లు జరిగి బిలియన్ టన్నుల కొద్ది పదార్థం గంటలోనే కొన్ని మిలియన్ మైళ్ళ వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేడి తుఫాను సౌర కుటుంబంలో ప్రయాణిస్తూ గ్రహాలు శాటిలైట్లను ఢీకొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సౌర తుఫాను వల్ల భూమి ఉత్తర ధ్రువం దగ్గర ఆరోరాస్ ఫామ్ అవుతాయి. సౌర మూలకాలు భూ వాతావరణానికి వచ్చినప్పుడు ఈ రంగుల ఆకాశం కనిపిస్తుంది. ఎక్కువగా గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఇవి ఆకాశంలో 2000 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. ఈ సౌర తుఫాను వల్ల భూమిపై రేడియేషన్ పెరిగి రేడియో కమ్యూనికేషన్ దెబ్బతింటాయి. శాటిలైట్ సిగ్నల్స్, జిపిఎస్ దెబ్బతింటాయి. శాటిలైట్స్ కక్ష మార్గం కూడా మారుతుంది. అలాగే పవర్ లైన్స్ దెబ్బతిని కరెంటు సరఫరా ఆగిపోతుంది. నాసా వ్యోమగాములు అతి ఎత్తులో ప్రయాణించే విమానాల సిబ్బందికి, ప్రయాణికులకు ప్రమాదకరం అవుతుంది. చమురు పైపుల ప్రవాహాల్లో కూడా మార్పులు వస్తాయి. 1959లో క్యారింగ్టన్ ఈవెంట్ జరిగినప్పుడు అతిపెద్ద సౌర తుఫాన్ వచ్చింది. దానివల్ల టెలిగ్రాఫ్ సిస్టమ్స్ కాలిపోయాయి. ఆరోరాలు దక్షిణ కరేబియన్ వరకు కనిపించాయి. 1989 మార్చిలో వచ్చిన సౌర తుఫాన్ వల్ల కెనడాలోని క్వెబెక్లో 9 అవర్స్ పాటు కరెంట్ సప్లై ఆగిపోయింది. అలాగే అమెరికాలో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 1921 మేలో వచ్చిన సౌర తుఫాన్ వల్ల టెలిగ్రాఫ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇవి 20 శతాబ్దంలో వచ్చిన శక్తివంతమైన సౌర తుఫాన్గా నిలిచింది. 2003లో వచ్చిన హ్యాలోవిన్ సౌర తుఫాన్ వల్ల ఫ్లోరిడా టెక్సాస్లో రంగుల అరోరాలు కనిపించాయట. శాటిలైట్స్ దెబ్బతిన్నాయి. విమాన ప్రయాణికులు రేడియేషన్ బారిన పడ్డారు. 2012 జూలైలో భారీ సౌర తుఫాన్ వచ్చింది. దీని నుండి భూమి తప్పించుకుంది. అదే భూమిని ఢీకొట్టి ఉంటే విద్యుత్ సప్లై సమస్యలు వచ్చేవని అంచనా. అసలు ఈ సౌర తుఫాన్లు అంచనా వేయడానికి సన్ స్పాట్స్ని అబ్జర్వ్ చేస్తారు. దీనికోసం స్పెషల్ శాటిలైట్స్ని యూజ్ చేస్తున్నారు. భూమిపై ఉన్న సెన్సార్లు కూడా భూ అయస్కాంత క్షేత్రంలో మార్పును గుర్తిస్తాయి. సోలార్ విండ్ ఎనలైజర్స్ సౌర తుఫాన్ వేగాన్ని కొలుస్తాయి. సరికొత్త కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సౌర తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని ఎస్టిమేట్ చేస్తాయి.